గురుగారు, క్రోధి నామ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోయేటువంటి రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. ఓ ఉన్న రాశులు అన్నిటిలో కల్లా కష్టమ శని తప్పించి మిగిలినవన్నీ కూడా విశేషమైనటువంటి యోగాలు కలుగు చేసేటువంటి ఒక రాశి కలుగుతాయి అంటే క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి అని చెప్పవచ్చు. చాలా బాగుంది. చాలా బాగుంటుంది. ఏకాదశ స్థానంలో గురుడు, గురుడు మరలా మూడవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కర్కాటక రాశిని చూడటం, ఇవన్నీ కూడా గురుగ్రహ ప్రభావం చేత ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇళ్ళు కట్టడాలు కావచ్చు, ఏదైనా స్థలాలు కొనడం కావచ్చు, సంతానం కావచ్చు, సంతానం అనారోగ్యమైనటువంటి సమస్యలు కావచ్చు, వీళ్ళకి అనారోగ్యమైనటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరిపోయి కొత్తగా స్థలాలు కొనడం, ఇళ్ళు కొనడం, లక్ష్మీ యోగం అనేది ఎలా ఉంటుందో చవి చూడబోతున్నటువంటి రాశుల్లో కర్కాటక రాశి. ఓహో, అద్భుతంగా ఉంది. అసలు వినడానికే చాలా బాగుంది. చాలా ఒక్క శని మాత్రమే కొంచెం వాహన ప్రమాదాలకి కారకుడవుతున్నాడు, కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడాలి. అంటే మనకి ఇంత లక్ష్మీ యోగం ఉన్నా కూడాను తప్పనిసరిగా ఏదైనా కాలు చేయగలిగింది అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, అది ఈ సంవత్సరం మొత్తం దాంట్లో మనసులోనే సరిపోతే అనుభవించే యోగం ఎక్కడ ఉంటుంది మనకి? మనం కష్టపడితేనే కదా ధనం వచ్చేది కూడా, లక్ష్మీదేవి కూడా. కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్క వ్యవహారం తప్పించి కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతోంది. అబ్బో, అయితే మరి వీళ్ళు ఏమన్నా కొత్తగా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే బిజినెస్ కానీ, ఉన్నత ఉద్యోగాల గురించి కానీ, పదవి కానీ, లేకపోతే విదేశీ యానాలు కానీ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంది? మే 2వ తారీఖు నుంచి వీళ్ళు చేసేటువంటి సకల కార్యాలు కూడా ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా దిగ్విజయంగా పూర్తి అయిపోతాయి. అయితే ముఖ్యంగా ఇందులో మమ్మల్ని మర్చిపోయారనే కేటగిరీ, డబ్బులు ఎవరికన్నా ఇచ్చి రాకుండా ఉంటాయి కదా వాళ్ళకి ఎలా? అవి కూడా ఈ సంవత్సరం ఏదైతే మీరు ఆర్థిక నష్టం వాటిలో వ్యవహారాలు ఉంటాయో, రుణ బాధలు లేదా నష్ట ద్రవ్యం ఇట్లాంటివన్నీ కూడాను చెప్తున్నా కదా, మీకు మొన్నటి వరకు మీ అధికారులు మిమ్మల్ని అరుస్తూ ఉంటే అధికారి భుజం మీద చేవేసుకొని తీసుకుని వెళ్లేంత గొప్ప సమయం చెప్తా. సో ఇంకా నేను ఏం అడగక్కర్లేదు ఉద్యోగ ప్రయత్నాల గురించి కానీ, దేనికి అడగక్కర్లేదు. స్టూడెంట్స్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ కూడా అంతే, మంచి విద్యాబుద్ధులు. అంటే ఒక మంచి వాడిని ఒక 10 మంది కలిసి డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవుతారు, కానీ ఇలాంటి కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఈ సంవత్సరంలో ఉన్న ఈ రాశిలో పుట్టిన ఈ సంవత్సరం అంతా కూడా 1000 మంది దుష్టులు వచ్చి వీడిని మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసి వీడి చదువు దూరం చేయాలి అనుకున్నా 1000 మంది పాడవుతారు, కానీ వీళ్ళు మాత్రం పాడవు. అమ్ము, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకుంటే కష్టం, కానీ దృఢ సంకల్పం, రైట్, సంకల్ప బలం, సంకల్ప బలం అనేది మనం ఇలానే ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా నెరవేరుతుంది. అంత అదృష్ట యోగం తప్పనిసరిగా చెప్పబడుతుంది కర్కాటక రాశికి. కాకపోతే మనం చేసే పని మాత్రం మనం చేయాలి, చేయకుండా నాకు ఫలితం వస్తుందని మాత్రం దయచేసి ఎవ్వరండి, మళ్ళీ 1కి 2 సార్లు చెప్తున్నాను, అలా మాత్రం ఎవరు కూర్చోకండి. మనం పని చేయాలి, ఫలితం భగవంతుడి మీద వదిలేయాలి. రైట్. అయితే చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, ఇందాక మీరు అన్నట్టుగా యాక్సిడెంట్స్ అలా అవుతాయి, కానీ దేవుని అయితే మనం ఖచ్చితంగా కొలవాలి. కాబట్టి ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఈశ్వర ఆరాధన చాలా విశేషం. రైట్. ఈశ్వరుడి దేవాలయానికి వెళ్ళి ఉదయం పూట లేదా ప్రదోష కాలంలో 3 సార్లు ప్రదక్షిణ చేసి ఒక మారేడు దళాన్ని ఈశ్వరుడికి సమర్పించమని చెప్పండి. అవకాశం ఉంటే రోజు చేయవచ్చు, లేదా కనీసం శనివారం. నవగ్రహాలు ఎలాగూ శివాలయంలో ఉంటాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణం చేసి తదుపరి కాళ్ళు కడుక్కోకుండా శివుడికి ప్రదక్షిణం చేసి ఆ మారేడు దళం స్వామివారికి సమర్పించి తీర్థప్రసాదాలు తీసుకుని వస్తే చాలు. ఈ రకమైనటువంటి వాహన ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తప్పిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉండటం, అనుకూలంగా ఉంటుంది. సకల ధన జన వశీకరణ యోగం ఉంది ఈ సంవత్సరం వీరికి. గురుబలం విశేషంగా యోగిస్తుంది. అలాగే గురు, కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే మే 2వ తారీఖు తర్వాత స్టార్ట్ చేయండి, నిర్విఘ్నంగా చక్కగా సజావుగా ముందుకెళ్ళిపోతుంది. అలాగే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః శ్రీ గురు.